జ్ఞానం మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా నా నమస్కారం. నిన్న గత ఆదివారం రాత్రి మన మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు గారు కొన్ని అవాక్లు చవాకులు సవాళ్ళు కూడా విసరడం జరిగింది. కేవలం ఈరోజు చాలా రోజుల తర్వాత ఈ పత్రిక ముఖంగా మేము ఆల్మోస్ట్ ఒక గత నెల రోజుల నుంచి కూడా అనేక విధాలుగా ఒకరికి మీద ఒకరు మాటలు యుద్ధం జరుగుతూనే ఉంది. జ్ఞానం ప్రజలు ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు. మొన్న మరి ఈయన ఒక సవాల్ ఏంటి అంటే, నేను అశోక్ మళ్ళీ ఎలక్షన్ గెలిస్తే నేను గుండె గీయించుకుని తిరుగుతారని చాలా పెద్ద సవాల్ ఆయన చేశారు. దానికి మరి ముఖ్యంగా ఈయన గత 2021 ఎలక్షన్ టైంకి కూడా మాజీ మంత్రి గారు, మీ బాబుకి చూపిస్తా, మీ మామయ్యకి చూపిస్తా, మీ తాతకి చూపిస్తా, లేకపోతే నీకు చూపిస్తాను అని చెప్పి చాలా చెప్పించారు. చాలా ఇంకా రకరకాల ప్రలాపనలు పేలారు. ఆయన చూపించింది ఏంటో కూడా నాకు ఇప్పుడు వచ్చే అర్థం కాలేదు, కనబడలేదు. లేకపోతే నేను అవినీతిపరుని అయితే పేకోసుకుంటానన్నారు, లేకపోతే ఊరు వదిలి వెళ్ళిపోతానని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సభలో, నిండు సభలో 100,000 మంది సభలో ఆయన చెప్పారు. మరి ఈ మాటలన్నిటికీ ఒక సమాధానం చెప్పి యానం ప్రజలందరికీ కూడా నేను గుండె తీసుకుంటాను, లేకపోతే సొన్నం బొట్లు పెట్టుకుంటాను ఇలాంటి మాటలు మాట్లాడితే చాలా బేషుగ్గా ఉంటుంది. యానం ప్రజలందరికీ కూడా ఈ పేకాట క్లబ్బులు అనేది నిజంగా అక్కడ పేకాట క్లబ్ నడుస్తుందని చెప్పి నాకు ఒక 10-15 రోజులు ఆ కోర్టు ఆర్డర్ ఏదో వచ్చిన తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు నాకు చెప్పడం జరిగింది. తట్టు కూడా నేను ఆర్ ఆఫీస్లో మీటింగ్ జరిగి వచ్చిన తర్వాత చెప్తే ఎట్టి పరిస్థితుల్లోనే అటువంటివి కూడా రిపీట్ అవ్వకూడదు అని చెప్పి ఇచ్చిన వెంటనే ఆయన నోటీసు ఇలాగ 10 డేస్కి మనం పర్మిషన్ కోర్టు ద్వారా ఇవ్వడం జరిగిందండి. ఆ 10 డేస్కి అయిపోయిన తర్వాత మనం పూర్తిగా కూడా దాన్ని క్లోజ్ చేసి రైట్ మనకి ఒక క్లాజ్ దొరికింది, దాంతో ద్వారా మేము క్లోజ్ చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఇలా, నేను ఈ 4 డేస్ ఈ వైరల్ ఫీవర్ వల్ల నేను ఆ రోజుల్లో ఒకళ్ళు కూడా లేకపోవడం ఉంది. వెంటనే కూడా ఆయన ఇలా ఆయనకు క్లోజర్ నోటిచ్చి నాకు వాట్సాప్లో పెట్టి వెంటనే కాల్ చేసి మున్సిపల్ కమిషనర్ అనే వ్యక్తి, సార్ మీరు చెప్పినట్టే మేము అన్నీ కూడా చేయడం జరిగిందని చెప్పి చెప్పారు. మరి ఇంకి యానంలో మరి ఏ సమస్య లేనట్టు, ఓన్లీ పేకాట పేకాట పేకాట. ఇది యానం అనే ఒక ఊర్లో ఇంకే సమస్యలు ఉండవండి నాకు అర్థం కాదు. ఓన్లీ యానంలో పేకాట పేకాట పేకాట. ఎక్కడి నుంచి ఢిల్లీ వరకు వినిపించే అరుపు పెద్ద గట్టిగా అరిసేస్తే యానంలో ఏం అభివృద్ధి జరిగిపోయిందో పాతికెళ్ళింది నాకైతే ఏం కనబడట్లేదు. ఒక రేజెన్సీ సంస్థ వచ్చి వెళ్ళిపోతుందంటే ఆయన మొత్తం అందరూ వాళ్ళందరూ కూడా నా కాళ్ళ దగ్గరికి వస్తే నేను చేసేస్తాను, లేకపోతే రకరకాలు నేనేదో పెద్ద తోపు లేకపోతే తురుము ఈ లేకపోతే చాలా గొప్పోడని నేను. ఎంతమంది రాజకీయ నాయకులు, ఎక్స్ సీఎం గారు నేను వైద్యలింగం గారు అనే వ్యక్తి, నీ భాగవతం అంతా ఒక రోజు అవలేదు మాట్లాడి ప్రెస్ మీట్లో యానం ఏ రకంగా నాశనం అయిపోయింది, ఏ రకంగా ఇబ్బంది పడిందని చెప్పి. ఈ పేకాట పేకాట అనే దానికి ఆల్మోస్ట్ ఒక టైంలో ధర్నా అమర నిరాహార దీక్ష చేసాం, అసెంబ్లీలో ధర్నా చేసి మూయించడం జరిగింది. ఆ తర్వాత ప్రతిరోజు ఇది ఒక అసెంబ్లీలో సీఎం గారు ఉంటారు, మరి ముఖ్యంగా మంత్రులు ఉంటారు, అందరూ ఉండే దాంట్లో ఇటువంటివి రాకుండా ఒక చట్టం ఎందుకు చేయించలేకపోతున్నారండి నాకు అర్థం కాదు. ఇది ఎమ్మెల్యే సంతకం పెడితేనో, లేకపోతే ప్రజాప్రతినిధి పిలిస్తేనో వచ్చేసి పేకాట క్లబ్బులు నడిపేయడానికి ఏమైనా అవకాశం ఉంది ఎక్కడైనా? ఏ రకంగా ఇతను మాట్లాడతాడు? ముందు రోజు మూసేశారు, తర్వాత రోజు వెళ్ళి ధర్నా చేయడం, వేరే యానం ఎమ్మెల్యే అని ప్లకార్డు, దేనికి నేను స్పందించాలా నాకు అర్థం కాదు. ఒక ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అన్ని రకాలుగా అన్ని మేము చేయగలిగింది అన్ని చేసాం. ఒక టైంలో ఏంటి అంటే చేసి 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 అయినా కూడా ఒక ముఖ్యమంత్రి నా జోబులో ఉన్నారు, నేను ఏదైనా చేయగలను, నేను ఏదైనా నడిపించగలను, ఏదైనా చేయగలను, కానీ పేకాట క్లబ్ మాత్రం ఆపలేం. యానంలో అన్ని పనులు నేనే చేసేస్తున్నా, యానంలో అన్నీ నేనే చూస్తున్నాను, కానీ పేకాట క్లబ్ మాత్రం నువ్వు ఆపలేదు, అది ఓన్లీ ఎమ్మెల్యే చేయగలుగుతాడు. నేను ఈ క్షణం కూడా చెప్తున్నానండి, యానం నేను వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగిపోయింది అని నేను చెప్పట్లేదు, కానీ అభివృద్ధి అడ్డుకుంటుంది మాత్రం మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు అనే వ్యక్తే పూర్తిగా కూడా. ఎవరైనా కూడా 30 సంవత్సరాల వయసులో ఒక నాయకుడి కింద ప్రజలు నమ్మి అతన్ని ఎమ్మెల్యేగా కూర్చోబెడితే అతనికి ఎవరితో అయినా 10 మందితో మంచి జరిగింది, పలానా మంచి చేసాం, ఇంకా నువ్వు 10 కాలాల పాటు ఉంటావు అని అనిపించుకోవాలని ఉంటుంది తప్ప ఏ రకంగా ఇతను
వాళ్ళ ఇంకా రోజు నసా మహా అయితే ఒక 20 రోజులు ఉండడు, మిగతా ఒక 4 రోజులు వచ్చి ఏదో ఒకటి పీల్చేయాలి. ఒక వెంటనే 4 ప్రెస్ వాళ్ళని పిలవాలి, పిలిచేసి ఒక ఇష్యూ క్రియేట్ చేసేస్తే ఆ ఇష్యూని పబ్లిసిటీ చేసేయాలి.